పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాత్నానికి పాల్పడిన నరసింహ. రంగారెడ్డి జిల్లా ఇబ్రిపట్నం మండలం చింతపల్లిగూడు గేటు సమీపంలో దారుణ హత్యకు గురైన సరిత వివాహ సమయంలో ఇచ్చిన 10 లక్షల కట్నం తిరిగి ఇవ్వాలని, కుటుంబీకులు అందరిపైన కేసు పెడితే ఒక్కరిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారని, ఇబ్రిపట్నం పోలీస్ స్టేషన్ ముందు మృతురాలి సరిత అన్న నరసింహ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించారు. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన కుటుంబీకులతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది, మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుండి వెళ్లేది లేదంటూ మృతురాలి బంధువులను ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ బాటిల్ తెచ్చుకున్నా, నాకు న్యాయం అయితే లేదు అని చెప్పేసి పెట్రోల్ బాటిల్ తెచ్చుకున్నా. పెట్రోల్ బాటిల్ నేను పోసుకున్నా, పోసుకుంటే ఏం తీసి పసిల్ బాటిల్ కొట్టిన తర్వాత వైద్యులు తీసుకొచ్చి పోసుకున్నాను. కొట్టి గడవల కొట్టి ముట్టించుకున్నా అంటే ఇక అది కాలే, ఇంకా అగ్గిపెట్టే వాళ్ళు గుంజుకుని లోపెట్టేసి మళ్ళీ కొట్టిరు. ఇప్పుడు ఆ కొట్టి నేను పెట్రోల్ బాటిల్ తీసుకుని వేసుకున్నాను. పైసలు తిన్నారు 4 లక్షలు. ఎందుకు ఇచ్చారు?